గుడ్ ఆఫ్టర్నూన్. టుడే మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి చికెన్ బిర్యానీ అండి. ఇవన్నీ చికెన్ బిర్యానీకి వేసే ఐటమ్స్ చూడండి. బియ్యం కడిగేసి పెట్టాము, సో అన్నీ వేసేస్తాండి మా ఫ్రెండ్. ఓకే, ఇందులో ఆయిల్ కూడా వేశారు. తర్వాత ఏం వేసుకున్నానా, సో దీంట్లో కొంచెం ఉప్పు, ఓకే ఇది పలుకులు పలుకులుగా అంటే ఉడికి ఉడికినట్టుగా అట్లా ఇది చేసుకోవాలండి. సో ఇది చికెన్ అండి. చికెన్ బాగా ఆనియన్స్ అలాగే నిమ్మకాయ వేసి నీటు కడిగామండి. ఇది ఉడికించుకోవాలి, కొంచెం ఉప్పు పసుపు వేసి. ఓకే వేయినాను ఉప్పు పసుపు. ఉప్పు కూడా వేయనానా, ఇంకొంచెం వేయి. సో ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ పోసుకొని దీన్ని కొంచెం ఉడికించుకోవాలండి. చికెన్ బిర్యానీ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కదండి, మాకు వచ్చిన స్టైల్లో మేము ఇలాగ చేస్తున్నామండి. ఓకే గ్యాస్ మీద పెట్టేసాను, వెలిగించి పెట్టేసాను. సో ఇదండి ఉప్పు పసుపు వేసాము, వాటర్ పోసి పొయ్యి మీద పెట్టేస్తామండి. మూత మూసేనాను దాని మీద, దీని మీద కూడా మూత మూసే. అలాగండి కొద్దిగా సేపు ఉడికించుకున్నాల చికెన్. సో ఇటు పక్క చూసుకుంటే చికెన్ కూడా ఉడికిపోతుందండి, మొత్తానికి చికెన్ కూడా ఉడికిపోయింది. దీన్ని ఇప్పుడు రెడీ చేస్తాము ఒక 5 మినిట్స్ ఆగి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నామండి, ఆయిల్ కొంచెం వేగిపోయాక కట్ చేసిన ఉల్లిగడ్డలు, కట్ చేసిన టమోటా, ఒక 4-5 పచ్చిమిర్చి అండి. సో ఆయిల్ హీట్ వచ్చిందండి, ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాము. ఈ ఉల్లిగడ్డలు కొంచెం ఎక్కడ వేసుకోవాలి, ఇప్పుడు ఉల్లిగడ్డలు విరగయ్యాయి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, కరివేపాకు కడిగి వేసుకోవాలండి. ఇప్పుడు కొన్ని టమాటాలు వేసుకోవాలండి. సో కొన్ని టమాటాలు కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు 5 మినిట్స్ అండి, 5 సెకండ్స్ లేకుంటే కొంచెం మద్దని
సో తరిగిన పచ్చిమిర్చి ఒక నాలుగు వేసుకుందామండి. సో ఇవి మొత్తానికి అయితే మగ్గిపోయాయి. కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు, ఇది చికెన్ మసాలా అండి. చికెన్ మసాలా కొంచెం సో వాటర్కి బదులు కొంచెం పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేసుకొని కలుపుకుందాం. ఓకే, ఇప్పుడు అన్ని వేసాము. ఇప్పుడు నీటు కలిపేస్తాండి. ఫైవ్ మినిట్స్ అండి. ఇది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు, స్మెల్ పోయేంత వరకు ఇలా కలుపుకుంటా ఉందాం. సో ఇందులో కొంచెం మెంతెమాకు, కొంచెం పుదీనా అండి, సో ఉడికించి పెట్టుకున్న చికెన్ అండి. ఇప్పుడు ఇందులో వేసేస్తాము. నువ్వేది మళ్ళీ సో ఫస్ట్ ఎగ్షాకి ఆయిల్ అంటించుకొని ఇలా పెట్టాలండి. ఇప్పుడు ఇందులో చికెన్ తీసేసి ఇలా వేస్తాం కొంచెం. సో రైస్ అయితే ఇలా పొడి పొడిగా చేసి పెట్టుకోవాలండి. పొడి 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 పొడిగా ఉండాలా, ఇందులో వేసుకోవాలి ఇప్పుడు రైస్ తీసేసి. నెయ్యిలో వేయించుకునేది ఆనియన్స్. సో ఆనియన్స్ పైన ఇలా వేసేసుకోవాలండి. ఇది నెయ్యిలో వేయించుకునేవి. ఈ నెయ్యి కూడా ఇందులో వేసుకుంటే ఏం కాదండి. కొత్తిమీర కొంచెం అండి. కలర్ పైన కొంచెం వేసుకుందాము. ఇప్పుడు దీన్ని కొంచెంసేపు దమ్కి వదలాలండి. మూత పెట్టేసి దమ్కి వదిలేస్తాము. ఓకే, సో ఇది వచ్చేసి చికెన్ పకోడాకి పక్కన పెట్టామండి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇది చికెన్ పకోడాకండి. ఇప్పుడు ఇందులో ఏమేమి వేస్తామో చూడండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఉప్పు, సో ఉప్పు వేసేస్తాము. ఇప్పుడు కారం పొడి వేస్తాము. ఇది వచ్చేసి చెక్క, లవంగాలు, కొంచెం ధనియాలు అండి. దోరగా వేయించుకొని మిక్సీకి ఇలా మెత్తగా పొడి పట్టేసాము. ఇది కొంచెం వేసుకోవాలి అందులో. కొంచెం
ఇప్పుడు కొంచెం పెరుగు వేసుకుందామండి. ఇప్పుడు ఇందులో కార్న్ఫ్లోర్ పిండి వేసుకుందామండి. మొత్తానికి కార్న్ఫ్లోర్ పిండి కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు ఇందులో ఒక నిమ్మకాయ పిండుకోవాలండి. సో మొత్తానికి ఇందులో నిమ్మకాయ కూడా పిండేసామండి. సో కట్ చేసిన పచ్చిమిర్చి అండి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని నీట్గా కలుపుకోవాలి. సో ఇది వచ్చేసి కేసరీ కలర్ అండి. చికెన్ పకోడాలో లైట్గా కొంచెం కలర్ కోసం కొంచెం వేసుకోవాలండి. వేయనా ఓకే కలిపేసేనా, బాగా నీట్ కలిపేసే. ఇలాగ నీట్ కలుపుకొని ఒక 10-20 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి. ముక్కకి మసాలా మొత్తం బాగా పట్టుద్ది. అప్పుడు నూనెలో డ్రిఫై చేసుకోవాలి. ఓకే సో మొత్తానికి అయితే చికెన్ బిర్యానీ రెడీ అండి. దీన్ని కలిపేద్దాం ఇప్పుడు. సో ఇదండి మాకు వచ్చిన స్టైల్లో మేము చేస్తున్న చికెన్ బిర్యానీ. దాన్ని ఫ్రెండ్స్ తిందాము. సో ఇది వచ్చేసి గోంగూర పచ్చడి, గోంగూర పచ్చడి, పెరుగు పచ్చడి. సో మొత్తానికి అయితే చికెన్ పకోడా వేసేసామండి. మా పాపకి వేయడం చాటయాక నల్లగా చేసేసింది, దాన్ని కలరే మార్చేసింది. చికెన్ బిర్యానీ అయితే చాలా బాగుందండి, కలర్ఫుల్గా. రాండి ఫ్రెండ్స్ తిందాం.